కుషాయిగూడ ఏసీబీ రైడ్స్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షలు లంచం తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తుల్ని పంపగా పక్క సమాచారంతో రైడ్ చేసిన ఏసీబీ. ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ల్యాండ్ విషయంలో భరతరెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ మా సిఐకి కూడా అందులో వాటా కావాలని 3 లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరతరెడ్డి ఆఫీస్లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని, ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఆనంద్ కుమార్, నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. భరత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ కుషాయిగూడలోనే ఉంటారు. ఆయనకి చక్రపురంలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నైబరింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ ఏర్పడింది. ల్యాండ్ డిస్ప్యూట్, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నైబరింగ్ ఓనర్స్ ఇతని పైన ఒక కేస్ బుక్ చేయడం జరిగింది. అట్లాగే ఒక డిటి లోకల్ ఎంఆర్ఓ ఆఫీసు, దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా ఈయన పైన 19 ఏప్రిల్ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను నా పైన అన్యాయంగా కేసులు పెట్టారు, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆ ల్యాండ్ నా ఓన్, నేను ట్రెస్పాస్ చేయడం ఏంది ఆ ల్యాండ్ని అని చెప్పేసి ఇతను హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు దాంట్లో అరెస్ట్ చేయకూడదు, 41A నోటీసెస్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 41A సిఆర్పిసి నోటీసు బిల్ ఇవ్వాలి. అయితే దానికి అనుగుణంగా ఎస్ఐ గారు ఒక మధ్యవర్తి, ఆయన పేరు ఉపేందర్, వ్యక్తి ఉపే అని అనుకుంటారు, ఆయనని ఈయన దగ్గరికి పంపించారంట. సో ఉపేందర్ అని అతను, ఇతనికి తెలుసు, ఇక్కడ లోకల్ పర్సన్ అనమాట. వచ్చేసి నేను ఇట్లా కేసు క్లోజ్ చేపిస్తాను మీకు, ఈ 2 కేసెస్ క్లోజ్ చేయడానికి దాదాపు 3 లక్షల రూపాయలు అవుతాయి, సో ఆ డబ్బులు ఇస్తే నేను ఆ కేసు క్లోజ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అతను లేదు, నాకు కంపల్సరీగా మీ యొక్క ఆఫీసర్తో మాట్లాడిస్తేనే నాకు కరెక్ట్గా తెలుస్తుంది యాక్చువల్గా ఏంది అని. 3 లక్షల రూపాయలు మీరు అడుగుతున్నారా లేకపోతే ఆఫీసర్ అడుగుతున్నారా అంటే, ఎస్ఐ గారిని పిలిపించడం జరిగింది. ఆయన ఉపేందర్ బయట కలుస్తారు వీళ్ళు. ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు 3 లక్ష రూపీస్ ఇవ్వండి, 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతని డిమాండ్ చేయకూడదు. దీంట్లో ఉంది భాగము, ఆయనకు కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ నేను నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ ఈ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది, ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు, అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఈ పోలీస్ అఫీసర్స్ నిన్నే అందిందండి. ఆ విధంగానే మేము దర్యాప్తు ఎవరు ఆఫీస్? అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడే ఈసీఎల్ చౌరస్త దగ్గరే ఉందండి. దగ్గర ఎక్కడ ఎక్కడ ఇక్కడ దగ్గరలో ఆఫీస్ మొత్తం ఎంత డిమాండ్ చేశారు సార్? 3 లాక్స్ డిమాండ్ చేశాడు. 3 లాక్స్ తగ్గిమంటే అతను తగ్గిలేదు. 6 లక్షలు లేదు, ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను, ఇంకో కేసు చేయను అని చెప్పాడు సార్. ఇందులో ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళు ఉన్నారు సార్. ఇంకా